ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత వ్లాగ్స్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారు చేయబోతున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, అందరికీ చల్ల చల్లగా డ్రింక్స్ తాగాలనిపిస్తుంది కదండి. అందుకే నేను మిల్క్ షేక్ తయారు చేయబోతున్నాను, అది స్ట్రాబెర్రీస్తో. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ కదండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం ముందుగా స్ట్రాబెర్రీస్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. వెనిల్లా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. దీని తయారీ విధానం కోసం ముందుగా మిక్సీ జార్లోకి పీసెస్లా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ వేసుకుంటున్నానండి. నేను 12 నుంచి 15 వరకు స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాక దీనిలోకి చూస్తున్నారు కదా, ఈ టేబుల్ స్పూన్తో 4 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నానండి. నేను ముందుగా పాలు మరగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆ చల్లని పాలు యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్లోకి సీక్రెట్ ఐటెం ఏమైనా ఉందంటే అది వెనిల్లా ఐస్ క్రీమ్ అండి. వెనిల్లా ఐస్ క్రీమ్ యాడ్ చేయటం వల్ల క్రీమీ స్ట్రక్చర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కంపల్సరిగా వేసుకోవాలి. నేను 15 రూపీస్ది చిన్న కప్పు వేసుకున్నానండి, అదే సరిపోయింది. ఈ విధంగా నాకు 3 గ్లాసుల స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ వచ్చిందండి. ఈ విధంగా పిల్లలకి పెడితే చక్కచక్క తాగేస్తారు. పిల్లలు పాలు వద్దు, నేను స్ట్రాబెర్రీస్ తిన్ను అంటారు కదా, ఈ విధంగా మిల్క్ షేక్ తయారు చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.